గాయ్స్, డీసీలో అప్కమింగ్ మూవీ అయిన సజామ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ మూవీ అయితే మరికొన్ని రోజుల్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో నేను ఈ వీడియోలో మీరు ఈ మూవీ చూసే ముందు మీరు ఏమేమి తెలుసుకోవాలో అన్ని విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సరేనా గాయస్, ఇంకా అలాగే ఇక్కడ నుంచి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కని తప్పకుండా క్లిక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డీసీని ఎవరైతే కొత్తగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరి బ్రెయిన్లో ఇదే క్వశ్చన్ అయితే ఉంటుంది, ఈ మూవీని చూసే ముందు డీసీలో పాత మూవీస్ ఏమైనా చూడవలసి వస్తుందా లేదా అని. సో నిజం చెప్పాలి అంటే మీరు డీసీకి సంబంధించిన పాత మూవీస్ని చూసే అవసరం లేదు. మీరు జస్ట్ ఒక్క మూవీని మాత్రమే చూడాలి, అదే సజామ్. అక్కడ మీకు ఈ మూవీలో కనబడుతున్న క్యారెక్టర్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ మూవీలోనే తెలుస్తుంది. సో ఇక్కడే ఈ మూవీ సజామ్ మూవీ ఎండింగ్లో ఏం జరిగిందో ఇక్కడ కొంచెం రీకాల్ అయితే చేసుకుందాం. ఆ మూవీ ఎండింగ్ లో మనం చూసాం బిల్లీ వాళ్ళ స్టెప్ సిస్టర్స్ కి స్టెప్ బ్రదర్స్ కి పవర్స్ అయితే ఇచ్చేస్తాడు, ఐ మీన్ సజామ్ పవర్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళు కూడా సూపర్ హీరోస్ అయ్యి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తిరుగుతూ ఉంటారు. అండ్ ఇదే ఈ మూవీకి సంబంధించిన హ్యాపీ ఎండింగ్ అయితే జరిగింది. బట్ ఈ మూవీ ఎండింగ్ అయిపోయిన తర్వాత మన బిల్లీకి ఇదైతే అర్థం కావటం లేదు, అతను సూపర్ హీరో బట్ సూపర్ హీరోలో తన ప్లేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఎగ్జిస్ట్ చేస్తుంది అని అర్థం అయితే కావటం లేదు. అండ్ దీని గురించి ఆలోచిస్తూ చాలా కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నాడు. ఈ మూవీలో మెయిన్ విలన్ అట్లాస్ గాడ్ సంబంధించిన కూతురులు. యాక్చువల్ గా అట్లాస్ కి 8 మంది కూతురులు అయితే ఉంటారు, బట్ ఈ మూవీలో మనకి 3 అయితే కనిపించబోతున్నారు. బట్ మీరు వీళ్ళ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే నేను దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను నా ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో అయితే ఇచ్చాను. సో మీరు ఆ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోని వెళ్ళి చూడకపోతే తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఆ వీడియోని డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఎనీవే, ఇక్కడ అట్లాంటిస్ డాటర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అండ్ ఇక్కడ మన సజామ్ వెనకాల ఎందుకు పడ్డారు అంటే ఇక్కడ వీళ్ళు ఇలా అయితే అనుకుంటున్నారు, మన సజామ్కి ఎవరైతే పవర్స్ అయితే ఇచ్చాడో అదే విజార్డ్, అతను తన ఫాదర్కి తెలియకుండా తన ఫాదర్ సంబంధించిన పవర్స్ని ఈ పిల్లలకి పంచేశారు అండ్ అందుకోసమే అది వాళ్ళకి నచ్చలేదు అండ్ అందుకోసమే వాళ్ళు ఆ పవర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోదామని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అది కూడా వాళ్ళ ఆర్మీతో, అంటే మాన్స్టర్స్, డ్రాగన్స్, క్రియేచర్స్ ఇంకా చాలానే వీళ్ళతో పాటు అయితే వచ్చాయి. అండ్ అందుకోసమే మనకి ట్రైలర్లోనే మనకి చాలానే డ్రాగన్స్ చూడడానికి దొరికాయి. అండ్ వీటికి సంబంధించిన వేఫెక్స్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా అట్లాంటిస్ డాటర్ నుంచి మన బిల్లీ తన ఫ్యామిలీని తన పవర్స్ని కాపాడగలుగుతాడా లేదా ఇదే మనకి ఈ మూవీలో చూడడానికి దొరకబోతుంది. ఆల్వేస్గా దీని ఆన్సర్ మనకి తెలిసిందే. బట్ ఇక్కడ చాలామంది బ్రెయిన్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీని గురించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ రీసెంట్ గానే మన జేమ్స్ గన్ తన డీసీకి సంబంధించిన న్యూ స్లేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు కదా, అందులో మనకి చాలానే న్యూ ప్రాజెక్ట్స్ చూడడానికి దొరికాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అండ్ జేమ్స్ గన్ ది రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది, ఆ ఇంటర్వ్యూలో తను ఈ విషయం అయితే చెప్పాడు, మన సజామ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ మూవీ మన డీసీ స్లేట్ ని ఏం మాత్రం చేంజ్ చేయదు అని. అండ్ అందుకోసమే అతను ఈ మూవీలో ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు అని చెప్పారు. అండ్ దీని మీనింగ్ ఈ మూవీలో మనకి అంత మేజర్ ఇంపాక్ట్ మనకి చూడడానికి దొరకదు, ఈ మూవీ మనకి సజామ్ సంబంధించిన వైబ్స్ అయితే ఇస్తుంది. మనందరికీ తెలుసు సజామ్ మూవీ ఏ టోన్ లో ఉంటుందో, అదే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ప్రతి ఒక్కటైతే ఇందులో అయితే ఉంటుంది. అండ్ సో మనకి సజామ్ మూవీ తప్పకుండా ఎంటర్టైన్మెంట్ అయితే తప్పకుండా అయితే ఇస్తుంది. అండ్ ఇంకా చూద్దాం ఈ మూవీలో మనకి బ్లాక్ సూపర్ మ్యాన్, బ్లాక్ యాడమ్ కనపడతారో లేదో, అండ్ డిసీ ఫ్యూచర్ ఈ మూవీ నుండి డిసైడ్ అవుతుందో లేదో చూద్దాం. సో నేనైతే ఈ మూవీకి అయితే వెళ్తాను, మీరు వెళ్తారా లేదా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికి వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కని తప్పకుండా క్లిక్ చేసుకోండి. సరేనా గాయస్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.